గుండబడగల దేవదానం మెమోరియల్ హాస్పిటల్ నందు సామాజిక కార్యకర్త ముదిగొండ మాలకుండారెడ్డి జన్మదిన సందర్భంగా స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు ఆధ్వర్యంలో ప్రముఖ వైద్య నిపుణులు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ ప్రభాకర్ నాయుడు నేతృత్వంలో మాలకుండారెడ్డికి ఘనంగా దుస్సాలువాలు గులాబీమాలతో సత్కరించి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు శుభాశీస్సులు తెలియజేయడం జరిగింది. ప్రభాకర్ నాయుడు మాట్లాడుతూ మాలకుండారెడ్డి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారని ఒక సాదాసీదా వ్యక్తిగా గర్వం లేకుండా అనేక ఉద్యమాల్లో పాల్గొంటున్నారని అలాగే విద్యా హక్కు చట్టం మీద బాల్య వివాహాల మీద అవగాహన కల్పిస్తూ చైతన్యపరుస్తూ ఉత్తేజపరుస్తున్నారని ప్రతి ఒక్కరితో సఖ్యతతో ఉంటూ అధికారులందరి దగ్గర నుంచి మంచి గుర్తింపులు మన్ననలు పొందారని తెలిపారు. స్వచ్ఛంద సంస్థల గౌరవాధ్యక్షులు షేక్ హాదర్ బాషా మాజీ కౌన్సిలర్ షేక్ మస్తాన్ మాట్లాడుతూ మాలకొండారెడ్డి చేస్తున్న సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల్లో విద్యార్థుల్లో మార్పు కొరకు సాయి శక్తుల శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తున్నారని అది చాలా సంతోషకరమన్నారు. మరెంతో సేవాభావంతో అంకితభావంతో పనిచేస్తూ అందరి మన్ననలు పొందాలని కోరుకుంటున్నారని మరోసారి జన్మదిన శుభాకాంక్షలు జరుపుకోవాలని మా స్వచ్ఛంద సేవా సంస్థ తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నానన్నారు. ఈ కార్యక్రమంలో గుండె వైద్య నిపుణుడు డాక్టర్ సుధీర్ కుమార్, దంత వైద్య నిపుణుడు డాక్టర్ వినోద్ మరియు వాయిస్ ఆఫ్ ముస్లిం మైనారిటీ మొఘల్ సలీం బేగ్, హ్యాపీ సేవా సంస్థ సయ్యద్ ఘనీ బాషా, దేవరకొండ విజయ్, ప్రసాద్ రావు, ప్రభయ్య, మీకోసం సేవా సంస్థ రాయపాటి దిలీప్ కుమార్, ఆజాం మరియు హాస్పిటల్ సిబ్బంది ఆనంద్, మాలతి, సంధ్య, కృష్ణవేణి, రమణి, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. సన్నిధులు ఆప్తులు అభిమాన పాత్రులు అందరు కాబట్టి మీ అందరికి సహకారం కావాలి. నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పు రెడ్డి గారు. సంపాదించుకొని ఎక్కడ కూడా వృద్ధాప్యం అనేది అడ్డురాదు. నా జీవితాంతం వైద్య సేవలోనే నేను కొనసాగించాలనుకొని మరి ఇప్పటికీ కూడా శరీరం సాధించినా సాధించకపోయినా నిత్యం ఓపిలో ఉండి ప్రజల సేవలు తీసుకుంటూ వారి యొక్క ఆశీస్సులతో మారండి. మరి మసాన్ గారు ఉన్నారు, ఇంకా డాక్టర్ చెప్పినట్టుగా మసాన్ గారు వృత్తి ప్రవృత్తి సమాజ శ్రేష్ కోసం మరి ఎంతోమంది అనారోగ్యాలు గురైన వాళ్ళు తీసుకొచ్చి వైద్య సేవలు అందిస్తున్నారని చెప్పండి. అలాగే మనకి ప్రసాదరావు గారు మనకి ప్రభుత్వ ఉద్యోగం అయినా సరే మరి ప్రభుత్వరీత్యా సమాజానికి ఏదైనా తోడ్పడాలి, సమాజానికి సేవలు అందించాలి ఉద్యోగం మీద వారు ప్రతి సేవా కార్యక్రమంలో ఉంటుంటారు. కానీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరం కలిసి ఒక మంచి ఆలోచనతో సమాజ శ్రేష్ కోరుతున్న వాళ్ళం కాబట్టి మీ అందరి ముందు నన్ను సత్కరించడం, నన్ను అభినందించడం సంతోషదాయకం. నేను అందరూ కూడా మనస్ఫూర్తిగా మనంతా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.